మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా ఒక వారం రోజుల పాటు సేవా సప్తాహం సేవా వారోత్సవాలు భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ దేశం స్వచ్ఛ భారత్ నినాదంతో అక్టోబర్ 2, 2014లో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు స్వచ్ఛ భారత్ ఉండాలి, ఈ దేశం అంతా కూడా మనం మన వీధులు శుభ్రం చేసుకోవాలి, మన ఇళ్ళలో క్లీన్గా ఉండాలి, మన పట్టణాలు శుభ్రంగా ఉండాలి, మన దేశమే శుభ్రంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలిపించారు. పిలిపించిన వెంటనే కూడా దేశమంతా కూడా మరి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏ స్కూల్లో కూడా ఒక్క టాయిలెట్ కూడా లేని పరిస్థితి, అన్ని స్కూల్స్కి టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పేద మహిళ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో వారందరికీ కూడా టాయిలెట్స్ ఇచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు దేశం అంతా కూడా స్కీమ్ తేవడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతా కూడా వారోత్సవాలు ప్రతిరోజు కూడా సేవాభావంతో ఏ రోజు ఏ కార్యక్రమం చేసినా కూడా వాడల్లో వీధి వీధుల్లో పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా వారం రోజుల పాటు నరేంద్ర మోడీ గారి జన్మదినం వారోత్సవాలు జరుపుతూ ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యాసంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ కవర్ నిషేధిద్దాం, ఎందుకంటే ప్లాస్టిక్ రహిత భారతదేశం తీసుకొద్దాం అని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి ఎక్కడ చూసినా కలుషితం అయితే పోతుంది, వాతావరణం కలుషితం అవుతుంది.